మనం ఎప్పుడు కూడా ఆ పరమాత్మని, ఆ అమ్మవారిని ఎలా ధ్యానించాలి, ఎలా తలుచుకోవాలి, ఎలా పూజించాలి అనే దాని గురించి సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు చాలా విశేషంగా, చాలా ప్రధానంగా, ప్రముఖంగా, విపులంగా తెలియజేశారు. ఈ లోకాలన్నిటికీ కూడా మూలకారణమైనటువంటి, మూలాధారమైనటువంటి మహాశక్తి స్వరూపిణి పరమాత్మ, ఆ అమ్మవారు ఆదిశక్తి. అటువంటి తల్లిని మనం ధ్యానించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మనం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి మనస్థితిని కలిగి ఉండాలి అనే దాని గురించి వారు చక్కగా చెప్పారు. ఆయన ఏమంటారంటే సౌందర్య లహరిలో, కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తనభరా, కరికలభ కుంభస్తనభరా పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా, పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై, ధనుర్బాణాన్ పాశాం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాం పురామధితురాహో పురుషికా అని చెప్పాడు. అంటే మనం ఈ రకంగా ఆ తల్లిని ఆవాహన చేయాలి. ఎలాగా, ఆ అమ్మవారు ఎలా ఉంది, కొణత్కాంచీదామా, ఆవిడకు ఒక గజ్జెల మొలనూలు ఉందిట, గజ్జెల మొలతాడు ఉందిట. ఆమె నడుస్తుంటే, ఆమె కదులుతుంటే ఆ మొలనూలులో ఉన్నటువంటి గజ్జెలు సవ్వడిని చేస్తూ ఉంటాయట. ఏమిటండి, మనం ఆ అమ్మవారి మొలతాడు మీద దృష్టి పెట్టాలా, ఇది సభ్యతయేనా, ఇలా చేయవచ్చా, ఆమె స్త్రీ కదా, అటువంటప్పుడు ఆమె మొలనూలు మీద మనం శ్రద్ధ పెట్టడం ఏమిటి అని మనం మరో రకంగా ఆలోచన చేస్తాం. ఒక తప్పు ఆలోచన మన మనసుకు కలుగుతుంది. కానీ అందులో ఉన్న అంతరార్థాన్ని కనుక గమనించినట్లయితే అది ఎంత విశేషమో మనకు స్ఫురిస్తుంది. అప్పుడు ఈ తప్పు ఆలోచనకి చింతపడతాం. ఎందుకంటే ఇవాళ మనం ప్రధానంగా సమాజంలో కులాల పేరుతో కొట్టుకుంటున్నాం. కులం అంటే ఏదో ఒక ఈ కులం ఆ కులం అని అనుకుంటున్నాం. అసలు కులం అంటే అర్థం ఏమిటి? కులం అనేటువంటి దానికి వెన్నెముకలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి అని అర్థం. కులం అనేటువంటిది ఒక వెన్నెముక, వెన్నెముకలోని నాడి, సుషుమ్నా నాడి. ఇది వెన్నెముకలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక సన్నని తామరతూడులోని దారం వంటిది. ఆసనస్థానం నుండి కంఠస్థానం వరకు ప్రసరించి అక్కడి నుంచి మళ్ళీ కపాలంలోకి కలిసిపోయి ఈ మెదడు మధ్యలో వరకు కూడా ప్రసరించేటటువంటి సహస్రార కమలాన్ పర్యంతం వ్యాపించినటువంటి సుషుమ్నా నాడి, కులం అంటే అది. ఆ సుషుమ్నా నాడిలో కుండలిని ప్రయాణం చేసినప్పుడు ఆసనస్థానం నుండి ప్రాణాయామం ద్వారా కుండలిని ఉత్తేజపరిచి సహస్రార కమలానికి చేర్చినట్లయితే అక్కడ ఈ కుండలిని, అక్కడ ఉన్నటువంటి ఆ చాంద్రమసి అమృత రసం దాన్ని ఆస్వాదిస్తుంది. కంఠస్థానంలో హృదయస్థానాన్ని దాటి కంఠస్థాన పర్యంతం ప్రవేశించేటప్పుడు, దాటి వెళ్ళేటప్పుడు సూర్యమండల ఛేదనం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సూర్యమండలాన్ని దాటి కుండలిని సహస్రార కమలాన్ని చేరుతుంది. అక్కడ ఉన్న చంద్రమసి వెన్నెల చంద్రకాంతి దానిని అమృతప్రాయంగా వర్షింపజేసి అక్కడ అమృతాన్ని కురిపింపజేసి ఈ కుండలిని శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకు ఈ అమృతప్రాయమైనటువంటి శక్తిని ప్రసరింపజేస్తుంది. అందువలన మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. మనం
ఆరోగ్యవంతమైనటువంటి శరీరంతో రోజులు గడుపుతున్నామంటే మన శరీరంలో జరిగేటువంటి ప్రయాణం మార్పు ఇటువంటిది. అంతటి శక్తివంతుడైనటువంటి వాడికి మరణం అనేటువంటిది స్వాధీనమై ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించగలడు, లేదా అంతకాలం జీవించగలడు. సర్వశక్తులు అతని వశమై ఉంటాయి. సాక్షాత్ శక్తి స్వరూపుడై ఉంటాడు. ఎవడైతే కుండలిని వశం చేసుకుంటాడో అటువంటి వాడు లోకంలో తిరుగులేనటువంటి పరమాత్మనికి ప్రతిరూపంగా నిలబడగలుగుతాడు. కాబట్టి కుండలిని సాధకులకు అసాధ్యం అనేది లేదు. ఇట్లా సుషుమ్నా నాడి వెంట కుండలిని ప్రయాణం చేస్తుంటే దీక్షలో యోగముద్రలో ఉన్నటువంటి జీవుడికి చిణి చిణి అనేటువంటి గజ్జల చప్పుడు వినిపిస్తుంది. అది మామూలు చెవులతో వినగలిగేటువంటిది కాదు. ఈ నాదము అతిలోకమైనటువంటి ఆ శబ్దశక్తి గ్రహణ మాత్రం చేత మాత్రమే మనం గ్రహించగలుగుతాం. మనో నిగ్రహం ద్వారాను, మనో నియంత్రణ ద్వారాను ఆ చిరుగజ్జల సవడిని మనం వినగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ మాట అన్నాడు అంటే దీని వెనక ఇంత అర్థం ఉంది. అంతేగాని అమ్మవారి మొలనూలు గజ్జల చప్పుడు అంటే ఆ గజ్జల చప్పుడు ఎక్కడుంది? అమ్మవారి మొలనూలులో ఉన్నటువంటి గజ్జలు ఆ చప్పుడు కుండలిని సాధకుడికి సుషుమ్నా నాడి వెంట కుండలిని ప్రేరేపించి సూర్యమండల ఛేదనం చేసి సహస్రార కమలంలో ఉన్నటువంటి చంద్రమండలాన్ని ఆక్రమించి అమృతవర్షాన్ని కురిపింపచేసేటప్పుడు ఈ చిణి చిణి గజ్జల చప్పుడు ఆ యోగికి ఆ సాధకుడికి వినిపిస్తుంది. కాబట్టి అటువంటి శబ్దాన్ని ప్రసరింపచేసేటువంటి వినిపింపచేసేటటువంటి ఆ అమ్మవారిని మనం ఆహ్వానించాలి. క్వణత్ కాంచీదామా, క్వణత్ నినదించేటటువంటి చిణి చిణి అని ధ్వనించేటువంటి కాంచీనూపురము కాంచీదామము మొలనూలు కలిగినటువంటిది ఆ తల్లి. కర్రికలభ కుంభస్తనభరా, ఇంకా ఆమె యొక్క వక్షోజ ప్రదేశము ఎట్లా ఉన్నది అంటే గున్న ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో ఆ మాదిరిగా గున్న ఏనుగు కుంభస్థలం మాదిరిగా ఉన్నటువంటి వక్షోజముల చేత వంగినటువంటి నడుము కలిగినటువంటిది ఈ తల్లి. పరీక్షీణ మధ్యే, ఇక ఆవిడ నడుము ఎలా ఉన్నది? పరీక్షీణ కృషించిపోయింది. ఉన్నతమైనటువంటి వక్షోజాలు ఉండటం చేత విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నటువంటి ఆ తల్లికి నడుము ప్రాంతం కృషించిపోయి ఉన్నది. అతి సన్నగా సింహ మధ్య, సింహం యొక్క నడుము ఎలా సన్నగా ఉంటుందో అటువంటి సన్నని నడుము కలిగి ఉంటుంది ఆ తల్లి. పరిణత శరచంద్రవదనా, ఇక ఆవిడ ముఖం ఎలా ఉంటుంది? శరత్కాలమునందరి చంద్రుని యొక్క వెన్నెలలాగా కళలాగా ఉంటుంది. కళ అంటే మనం అనుకుంటాం ఆ అమ్మాయి ముఖం చాలా కళగా ఉన్నదిరా అని. కళ అంటే వెన్నెల యొక్క వెలుగు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉండి ప్రకాశించేటటువంటిది కళ, చంద్రకళ. చంద్రుడికి 16 కళలు, కానీ మనం 15 కళలనే చూస్తాం. ప్రతిపత్తిథి నుంచి పౌర్ణమి వరకు 15 తిథులనే, 15 కళలనే మనం చూస్తాం. 16వ కళను పరమేశ్వరుడు తన శిరస్సు పైన ధరించాడు. కాబట్టి ఈ 16 కళలతో పరిపూర్ణమైనటువంటి నిండు జాబిల్లిని మనం ఏనాడు చూడం. అది మనం చూడగలిగితే 16 కళలతో పరిణతి చెందినటువంటి, పరివృద్ధి చెందినటువంటి, పరిపూర్ణమైనటువంటి చంద్రకళ ఎలా ఉంటుందో అటువంటి వదనం కలిగినటువంటిది, ముఖం కలిగినటువంటిది ఆ అమ్మవారు. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతలై, ఆవిడ చేతుల్లో 4 చేతుల్లోనూ కూడా పైనున్నటువంటి 2 చేతుల్లోనూ పాశం శృణిమపే, ఒక చేతిలో ఎడమ చేతిలో పాశం, కుడి చేతిలో అంకుశం, ఈ రెంటినీ ధరించింది. కిందనున్నటువంటి 2 చేతుల్లో ఎడమ చేతిలో ధనుర్బాణాన్ ధనుస్సు కలిగి ఉంది, కుడి చేతిలో బాణములు కలిగి ఉన్నది. ఆవిడ ధనుస్సు ఎటువంటిది? చెరుకు విల్లు. చెరుకు వింటిని ధరించినవాడు మన్మధుడు. ఆ మన్మధుడికి ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి నుంచి వచ్చింది.
అంతేగాని మన్మధుడు నుంచి అమ్మవారికి రావడం కాదు, ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆ తల్లి అనుగ్రహం చేతనే వాడు పునర్జీవితుడయ్యాడు, శరీరాన్ని పొందినవాడయ్యాడు. అంచేత ఆవిడ చేతిలో ఉన్నది ధనుస్సు సామాన్యమైన ధనుస్సు కాదు, చెరుకు విల్లు, ఇక్షు ధనువు, ఇక్షు చాపము, చెరుకు విల్లు. ధనుర్బాణాన్ కిందనున్నటువంటి కుడి చేతిలో బాణములు, పుష్పబాణములు ధరించింది ఆవిడ. చెరుకు ఉంటే ధరించింది పుష్పబాణములు, పుష్పబాణములు ధరించింది. ధను దానాకరతలై పురస్తాదాస్తాం. అటువంటి ఆవిడ పురస్తాత్ నా ఎదురుకుండా ఆస్తాం పరిపూర్ణమైనటువంటి ఆకృతితో ప్రత్యక్షం కావాలి. ఆ తల్లి నా ఎదురుకుండా ప్రత్యక్షం కావాలి. ఇట్లా వర్ణింపబడినటువంటి ఆ తల్లి యొక్క దర్శనం నాకు కలగాలి. పురా మధితురాహో పురుషికా. ఆవిడ ఇంకా ఎలాంటిదో తెలుసా, పురా మధితు త్రిపురములను కూడాను పరమేశ్వరుని చేత సంహరింపజేసినటువంటిది, నశింపజేసినటువంటిది. అంటే పరమేశ్వరుడు మూడు బీజాక్షరములు ఉన్నాయి అమ్మవారిని ఆవాహన చేయడానికి, మూడు బీజాక్షరములు ఉన్నాయి, వాగ్బీజము, కామబీజము, మనోబీజము. ఈ మూడిటినీ కూడాను నిరంతరము కూడా మధించి దధించి ఆ సారాంశాన్ని గ్రహించి ఆమె యొక్క శక్తిని అనుగ్రహింపజేసుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ శక్తి చేతనే త్రిపురాసురులను కూడా ఆయన సంహరించాడు. ఆ త్రిపురాసుర సంహారం చేయడానికి మూలకారకులు అయినటువంటి ఆ తల్లి ఎలాంటిది, అహో పురుషికా. అహో అహా అంటే ఏమిటి మనం అనుకుంటాం, అహా అంటే పగలు, పట్టపగలు అంటే సూర్యకాంతితో నిండినటువంటిది పట్టపగలు. మనం అంటాం అహస్సు రాత్రి, ఒక రోజు అంటే మన సంప్రదాయం ఒక అహోరాత్రి, ఒక అహస్సు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు. అంటే ఒక రోజుకి రాత్రికి నాలుగు జాములు, పగలు నాలుగు జాములు, రోజుకు ఎనిమిది జాములు. ఒక రాత్రి ఒక పగలు కలిస్తేనే ఒక రోజు. ఒక పగలు అంటే ఒక అహస్సు, అహస్సు అంటే అహహా. అహహా అంటే ఏమిటి అర్థం, అకారమునకు బ్రహ్మదేవుడు, హకారమునకు శక్తి. బ్రహ్మ శక్తిమయుడై దర్శనమిచ్చేటువంటిది అహస్సు. అంటే పగలపూట మనం చూసేటువంటి సూర్యకాంతి బ్రహ్మ పదార్థం, అది బ్రహ్మమయం. అంటే ఈ ప్రకృతి అంతా కూడా బ్రహ్మమయం. ఇది అహస్సు, ఇది మనలో ఉన్నటువంటి అహంకారము. ఆ బ్రహ్మదేవుడు, ఆ పరమశక్తి ఇద్దరూ కలిసినటువంటిది అహంకారము. ఆ అహంకారం మన చేత ఏదైనా పని చేయిస్తుంది. అహంకారం లేకపోతే, అంటే బ్రహ్మశక్తుల మహిమ లేకపోతే మనం ఏ పని చేయలేము. మనం ఏ పనైనా చేయడానికి మనలో ఆ అహంకారము ఉండాలి. ఆ అహంకారము పరమేశ్వరుని చేత త్రిపురాసురులను కూడా దగ్ధం చేయించింది. ఆవిడ అహో పురుషికా, పరమేశ్వరుడే ఉన్నటువంటి పౌరుషం, పురుషత్వం ఆ పరమేశ్వరి. ఆ అమ్మవారిని మనం స్త్రీ రూపంలో ధ్యానిస్తున్నాం, ఇక్కడ ఆయన పురుష రూపంలో చెప్తున్నాడు. పురుష రూపం అంటే ఏమిటి, మగవాడు అని మనం అర్థం చెప్పుకుంటాం, అది కాదు. ఏదైనా సాధించగలిగినటువంటి ప్రయత్నం పురుష కార్యం. పురుష ప్రయత్నం అంటే సాధించగలిగినటువంటి ప్రయత్నం, పురుష కార్యం. పురుషత్వం అంటే సాధించగలిగినటువంటి, సాధించగలిగినటువంటి శక్తి గలవాడు పురుషుడు. సాధించగలిగే శక్తిని ప్రసాదించేటువంటిది ఆ పౌరుషికా, ఆ పౌరుష శక్తినిచ్చేటువంటి తల్లి. కొనత్కాంచీదామ కరికలభ కుంభస్తనభరా పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాం పురా మధితురహో పురుషికా. అలాగా అటువంటి అమ్మవారిని మనం ఆవాహన చేసుకోవాలి, ఆవిడ్ని మనం ప్రసన్నం చేసుకోవాలి, ఆ విధంగా మనం ఆవిడ్ని ఆహ్వానించాలి. మరైతే
ఇలా ఆహ్వానించబడేటువంటి ఆ తల్లి ఎక్కడుంటుంది? ఎలా మనం ఆ తల్లిని ఆహ్వానం చేయగలుగుతాం? ఎలా పిలవగలుగుతాం? ఎక్కడుందని మనం పిలుస్తాం అని అంటే, అమ్మవారు ఎక్కడుంటుంది అని అంటే, సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం కతిచన చిదానందలహరీం. ఆవిడ ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడూ కూడా చిదానందలహరీం, చిత్ ఆనందము, శాశ్వతమైనటువంటి ఆనంద డోలికలతో, ఆనందపు ఉయ్యాలలో ఆవిడ ఊగులాడుతూ ఉంటుంది. అట్లా నిరంతరము కూడా ఆనంద డోలికలతో ఊగులాడేటువంటి ఆ మహాతల్లిని మనం ఆవాహన చేసుకోవాలి. ఆవిడ ఎక్కడుంటుంది? సుధా సింధువు అమృతపు సముద్రము. అమృతం అనేటువంటి సముద్రం ఉంది, సింధువు మహాసముద్రం, ఇది సుధా సింధువు అమృత సముద్రం. ఆ అమృతము యొక్క సముద్ర మధ్యంలో ఉన్నది సుధా సింధోర్మధ్యే, అమృతపు సముద్రం మధ్యలో ఉన్నది ఆవిడ. అంటే మనం అంటాం మణిద్వీపం అని, ఆ మణిద్వీపం ఎక్కడుంది, ఆకాశంలో ఎక్కడో ఉంది అని చెప్పడం కాదు, ఆ సుధా సముద్రం ఎక్కడో ఉంది. సుధా సముద్ర అంతర్ద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య, కాళిదాస్ చెప్పాడే అమ్మవారి స్తోత్రం, సుధా సముద్రాంతరుద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమ అన్నాడే, అదిగో ఆ కాళిదాసు చెప్పినటువంటి శ్లోకానికి శంకరాచార్యుల వారు కూడా అదే అర్థాన్ని చెబుతున్నారు, అదే విషయాన్ని చెబుతున్నారు. సుధా సముద్రాంతరుద్యన్మణిద్వీప, రుద్యన్మణిద్వీప, ఆ మణిద్వీపం ఎక్కడుంది? సుధా సముద్రాంతరుద్యన్మణిద్వీప, సుధా సముద్రం యొక్క మధ్యలో ఉన్నది. సుధా సింధోర్మధ్యే అమృతపు సముద్రం యొక్క మధ్య భాగంలో సురవిటపి వాటి పరివృతే, అక్కడ సురవిటపి వాటి పరివృతే కల్పవృక్షాలు ఉన్నాయి. సురవృక్షాలు కల్పవృక్షములు, కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షములు. ఆ కల్పవృక్షములన్నీ కూడా ఈ సుధాసింధువు మధ్యలో మణిద్వీపం చుట్టూతా కూడా కల్పవృక్షములు నిలవై ఉన్నాయి. వాటి చేత చుట్టబడి ఉంది ఈ మణిద్వీపం, పరివృతే చుట్టబడి ఉంది. ఆ చుట్టబడి ఉన్నటువంటి మణిద్వీపే నీపో, ఆ మణిద్వీపం యొక్క అంతర్భాగంలో పవనవతి చింతామణి గృహే, అక్కడ పరమ పవిత్రమైనటువంటి చింతామణులతో పొదగబడినటువంటి గృహం ఉన్నది మణిద్వీపంలో. ఆ చింతామణి గృహే, చింతామణులతో పొదగబడి ఉన్నటువంటి ఒక కల్పవృక్షాల మధ్యలో ఉన్నటువంటి కమనీయమైనటువంటి నివాసంలో ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది? శివాకారే మంచే, అక్కడ ఒక మంచము అంటున్నాం మనం, మంచ. ఆ మంచ ఏమిటి? ఆవిడ కూర్చున్నటువంటి సింహాసనం, ఒక మంచం, ఒక పడక, అదేమిటి? శివాకారే, పరమేశ్వరుడు ఈమె కూర్చోవడానికి తాను పవళించి ఆసనముగా కూర్చున్నాడు, ఆసనముగా పడుకున్నాడు. అమ్మవారు కూర్చోవడం కోసం పరమేశ్వరుడు సదాశివుడు ఆ మంచం మీద పడుకుని ఉన్నాడు. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం, పరమశివుడు ఉన్నాడు. మనం అంటాం శివుడు అంటాం, పరమశివుడు అంటాం. తత్వంలో శివుడు వేరు, పరమశివుడు వేరు. పరమశివుడు అన్నవాడు ఆ పరమేశ్వరులు అర్ధభాగమయ్యి లోకాలన్నింటినీ ఏలుతున్నటువంటి వాడు. వారి యొక్క అవతార క్రమం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తులు. ఇక్కడ ఉన్నటువంటి శివుడు త్రిమూర్తుల్లో మూర్తి భేదాన్ని పొందినటువంటి వాడు. కానీ ఆదిశంకరుడు ఉన్నాడే, ఆదిమూర్తి, ఆయన పరమశివుడు. ఈ శివుడు పరమశివుడు, ఈ శివుని కన్నా అన్యుడు పరమశివుడు. ఆ పరమశివుని యొక్క పర్యంక నిలయాం, ఆయన ఒడిలో కూర్చుని ఉన్నది ఈవిడ, పరమశివుని యొక్క ఒడిలో కూర్చుని ఉన్నది.
సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. పరమశివుని యొక్క పర్యంకము ఒడి ఒడిలో కూర్చుని ఉన్నటువంటిది ఈ తల్లి. అటువంటి తల్లిని భజంతి త్వాం ధన్యా. మనం ధన్యత్వాన్ని పొందడానికి, మన జన్మ ధన్యత్వం పొందడానికి అటువంటి తల్లిని మనం అంతా కూడా భజిద్దాం, పూజిద్దాం, సేవిద్దాం, భజన చేద్దాం. భజసత్తాయాం అని ధాతు, స్తుతిద్దాం, స్తోత్రం చేద్దాం. కతిచన చిదానందలహరీం. ఆవిడ ఎప్పుడు కూడా ప్రసన్నమైనటువంటి ముఖంతో శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపంగా అలలు అలలుగా లోకాన్ని ధన్యులను చేసేటువంటి విధంగా, మనందరినీ పరవశింపు చేసేటువంటి విధంగా, పునీతులు చేసేటువంటి విధంగా మన వైపుగా ఆవిడ ప్రసరిస్తూ తన శక్తిని మన ఎందు ఆవహింపజేస్తూ ఉన్నటువంటి ఆ తల్లిని మనం సేవిద్దాం, ధ్యానిద్దాం, పూజిద్దాం. సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం. అటువంటి చిదానందలహరి స్వరూపు అయినటువంటి ఆ అమ్మవారిని మనం నిత్యము కూడా ధ్యానిద్దాం, పూజిద్దాం, సేవిద్దాం. స్వస్తి.